संस्तुति चेयवे मनसा श्रीमन्तुडगुये ओ संस्तुति चेयवे मनसा देव संस्तुति चेयुमाना जीवमाये हो वा देवुनि पाव रङ्गो सिञ्चु नो समस्त మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు క్రీస్తు నామముల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గత కొద్ది వారాలుగా మనము యోసేపు జీవితాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం ఏసపు యొక్క జీవితంలో యేసు ప్రభు యొక్క ఛాయలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆయన మహిమపరచబడక ముందు శ్రమ పట్టబడ్డాడు ప్రేమించబడకముందు ద్వేషించబడ్డాడు అంగీకరించబడక ముందు తిరస్కరించబడ్డాడు హెచ్చించబడక ముందు తగ్గించబడ్డాడు గణపరచబడక ముందు అవమానపరచబడ్డాడు అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళక ముందు అత్యల్పమైనటువంటి స్థానానికి ఆయన వెళ్ళాడు పరలోకంలో నుండి భూలోకానికి వచ్చి అట్లాంటి శిక్షని ఆయన పొందాల్సి వచ్చింది ఇప్పటి వరకు మనము ఎవసేపీ యొక్క కళ యోసేపు యొక్క కష్టము యోసేపు యొక్క కవచము యోసేపు యొక్క కర్తవ్యము యోసేపు యొక్క కండువ యోసేపు యొక్క కట్లు యోసేపు యొక్క కలిమి ఆ విషయాలు మనం ఇంతవరకు చూసాం ఆ తర్వాత విషయాలు ఈరోజు చూద్దాం ఫరోజ్ చక్రవర్తి యోసేపును చరసాలలో నుండి తీసుకొని ఐగుప్త దేశానికి ప్రధానిగా నియమించాడు ఆ యొక్క కోటాను కోట్ల మంది ప్రజలకి కరువులో ఉన్నటువంటి వారికి ఆహారం ఇవ్వటం ఇప్పుడు యోసేపు యొక్క ప్రధానమైనటువంటి పని గ్రంథం యాభై మూడులో మనం చదువుతాం నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను యోసేపు తన యొక్క జ్ఞానముతో యూదులకి అన్యజనులకి సేవకుడుగా మారాడు యేసు ప్రభు కూడా అంతే కదా ఆయన యూదులకి అన్యజనులకు సేవకుడుగా మారాడు యోసేపు ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళబడి అక్కడ చరసాలలో పెట్టబడి అన్యాయపు తీర్పు పొంది హింసించబడ్డాడు అయితే అతనిలో నుండి లోక రక్షకుడిని దేవుడు తీసుకొని వచ్చాడు ఐగుప్తు దేశాన్ని రక్షించిన సంరక్షకుణ్ణి తీసుకొని వచ్చాడు అదేవిధంగా యేసు ప్రభును కూడా భూలోకానికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన అన్యాయపు తీర్పు పొందాడు అవమానపరచబడ్డాడు హింసించబడ్డాడు తిరస్కరించబడ్డాడు అయితే ఆయనలో నుండే లోక రక్షకుణ్ణి సంరక్షకుణ్ణి దేవుడు తీసుకొని వచ్చాడు దేవుడు మన యొక్క శ్రమలో నుండి కొన్నిసార్లు సంరక్షణ తీసుకురావటం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఎలియట్ గారు ఈ మధ్య ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించింది ఆమె ఆమె యొక్క భర్త జిమ్ ఎలియట్ వారిద్దరు వారి యొక్క యవ్వన ప్రాయంలో స్వార్త ఎప్పుడు విననటువంటి ప్రజలకి అందించాలని సౌత్ అమెరికాలో ఈక్వెడర్ అనేటువంటి దేశానికి వాళ్ళు వెళ్ళారు ఐదు కుటుంబాలుగా వారు వెళ్ళారు యేసు ప్రభు యొక్క స్వార్త హింసలో మునిగి తేలుతున్నటువంటి ఈ యొక్క ఆకా ట్రైబ్ వారికి చెప్పాలని వెళ్తే పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో జిమ్ ఎలియట్ తో పాటు ఆ ఐదుగురు మగవారిని ఆ యొక్క తెగవారు కిరాతకంగా చంపివేశారు ఎలిజబెత్ ఎలియట్ గారు ఆమె యొక్క భర్తను కోల్పోయింది చాలామంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆ దుర్మార్గపు తెగవారుని భర్తను చంపేశారు మిషన్ వర్క్ లేదు ఏమి లేదు నువ్వు మీకు మీ మీ ఇంటికి వెళ్ళిపో మీ ఊరికి వెళ్ళిపో అని ఆమెని నిరుత్సాహపరిచారు అయితే ఆమె దేవుడిచ్చినటువంటి పనిని వదిలిపెట్టకుండా ఆమె ఆమె యొక్క కుమార్తె కలిసి ఈక్వెడార్లోనే ఉండి స్వార్థను ప్రకటించి ఆ దేశం మొత్తం యేసు ప్రభువుని నమ్ముకునేటట్లుగా చేశారు దేవుడు ఆమె యొక్క పరిచర్యని ఆ విధంగా ఆశీర్వదించాడు ఆమె యొక్క బాధలో నుండి కష్టంలో నుండి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని ఈక్విడా దేశంలో చేశాడు ఈరోజున అనేక వేల మంది మిషనరీలకి ఎలిజిబెత్ తెలియట్ గారు ఒక స్ఫూర్తిగా ఆమె నిలిచింది ఆమె రేడియో ప్రోగ్రామ్లో ఆమె ఏమని చెప్పేదంటే ప్రతిరోజు యు ఆర్ లవ్డ్ విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్ దట్స్ వాట్ ద బైబిల్ సేస్ అండ్ అండర్నీత్ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ ఆమ్స్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఎలిజబెత్ ఎలియత్ ఆమె యొక్క శ్రమలో నుండి ఈక్వెడార్ దేశాన్ని దేవుడు రక్షించినట్లుగా యోసేప్ యొక్క శ్రమలో నుండి దేవుడు ఐగుప్తి దేశాన్ని రక్షించాడు ఆ తర్వాత ఎనిమిదోదిగా యోసెప్ యొక్క కళ్యాణాన్ని మనం చూద్దాం ఆది కాండం నలభై ఒకటో అధ్యాయము నలభై ఐదో వచ్చినలో మనం చదువుతాం మరియు ఫరో యోసేపునకు జప్నత్ పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెర కుమార్తెగు ఆస్యనత నుంచి పెండ్లి ఇక్కడ యోసేపు యొక్క వివాహాన్ని మనం చూస్తా ఉన్నాం యోసేపు యూదుడైనప్పటికీ ఒక అన్యురాలిని పెండ్లి చేసుకొని ఇద్దరు కుమారులను కంటా ఉన్నాడు ఫరోరాజు ఒక అన్యురాలైనటువంటి కన్యకను తీసుకొని ఒక వధువుగా యోసేపుకి పెండ్లి చేస్తా ఉన్నాడు అదే విధంగా దేవుడు కూడా అన్యులైనటువంటి మనలను కూడా ఒక నిష్కలంకమైనటువంటి కన్యకలాగా చేసి యేసు ప్రభువుకి వధువుగా అనుగ్రహిస్తా ఉన్నాడు ఆ తర్వాత తొమ్మిదవదిగా యోసేపు యొక్క కన్యక్రమం ఈ యొక్క ఐగుప్తు దేశం మొత్తం మీదకి కరువు రావటం మనం చూశాం ఈ కరువు కనాను దేశంలో ఉన్నటువంటి యాకోబుని అతని యొక్క కుటుంబాన్ని కూడా తాకింది ఇప్పుడు వారు ఆహారం కోసము ఐగుప్తు దేశానికి వాళ్ళు బయలుదేరుతా ఉన్నారు వారు ఐగుప్తు దేశానికి వచ్చి ధాన్యం కోసము సరాసరి యోసేపు సమక్షంలోకి వెళ్తా ఉన్నారు యోసేపు యాకూబీ యొక్క కుమారులను గుర్తించాడు కానీ తన సహోదరులను గుర్తించాడు కానీ వారు మాత్రం ఆయన్ని గుర్తించలేకపోయారు యోసేపుకి చక్కటి ఛాన్స్ ఇది ఈ యొక్క అన్నలు ఆయనను అన్యాయముగా దాస్యత్వంలోకి అమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఆయన పడరాని పాటలు పడేటట్లుగా చేశారు అయితే యోసేపు కక్ష తీర్చుకోకుండా పగ తీర్చుకోకుండా ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడో మీరు చూడండి ఆదికండ నలభై ఐదో అధ్యాయంలో నుండి మనం చదువుతాం అప్పుడు యోసేపు తన యొద్ నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక తన యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసి కొన్నప్పుడు అతని యొద్ద నిలిచి ఉండలేదు దొరికారా వీళ్ళు నా చేతికి అని చెప్పి యోసేపు వారిని జైల్లో వేయించలేదు వారిని బానిసలుగా చేసుకుని హింసించలేదు వారిని ఉరికంపం ఎక్కించి మరణశిక్ష విధించలేదు వారిని క్షమించి కనికరించి వదిలివేశాడు వారి యొక్క పాపాన్ని వారు తెలుసుకొని యోసేపు ముందు మోకరులటం మనం చూస్తా ఉన్నాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుతాం అతి దాచిపెట్టువాడు వద్దల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను కాబట్టి యోసేపు ఎంత కనికరాన్ని తన సహోదరుల వైపు చూపిస్తున్నాడో వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మీరు చూడండి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరే కాబట్టి యోసేపు తనను ద్వేషించిన సహోదరులను తనను హింసించిన సహోదరులను శిక్షించకుండా క్షమించి వేసి కనికరించాడు యేసుప్రభు కూడా తనను హింసించిన వారిని తనను ద్వేషించిన వారిని తనను శిక్షించిన వారిని ప్రతీకారం తీర్చుకోకుండా ఆయన కనికరించాడు పదోదిగా యోసేపు యొక్క కలయిక మనం చూద్దాం యోసేపు యొక్క కలయిక యోసేపు యొక్క సహోదరులు యోసేపును ఒక బానిసగా ఐగుప్తు దేశంలోకి పంపివేశారు అయితే అనూహ్యమైనటువంటి పరిణామాల తరువాత యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా మారాడు ఇప్పుడు దేశం మొత్తం వచ్చినప్పుడు అదే సహోదరులు యోసేపు దగ్గరికి వచ్చి ధాన్యం కోసం అడుక్కుంటా ఉన్నారు అయితే ఇది యువసేపు అని తెలిసినప్పుడు వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట అయితే ఆ షాక్లో నుండి తేరుకొని కనాను దేశం వెళ్ళి యాకోబు దగ్గరికి వెళ్ళి నానా నీ యొక్క ప్రియకుమారుడు యోసేపు ఇంకా బతికే ఉన్నాడు అని ఆయనకి సమాచారం అందించారు అది కన్నా నలభై ఐదో అధ్యాయంలో మనం చదువుతాం ఇరవై ఆరో వచనంలో మీరు చూడండి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడిని చేష్టడాయను అప్పుడు వారు యోసేపు తనతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పరి అతడు తను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరెల్లిను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచేదనని చెప్పాను కాబట్టి యాకోబు కనాను దేశాన్ని వదిలి తన ప్రియ కుమారుడైనటువంటి యోసేపును చూడాలని వెళ్తా ఉన్నాడు యోసేపు కూడా ఐగుప్తు దేశాన్ని వదిలి తన ప్రియ తండ్రిని చూడాలని కనాను వైపుగా వెళ్తా ఉన్నాడు యాకోబు యోసేపులు అనేక సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలుసుకుంటా ఉన్నారు మన హృదయాలను కదిలించేటటువంటి ఆ సన్నివేశం ఆదికండం నలభై ఆరు అధ్యాయ మనం చదువుతా ఉన్నాం యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇస్యులు ఎదుర్కొనేటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడిను అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను అప్పుడు ఇస్రాయేలు యోసేపుతో నీవింకా బ్రతికి ఉన్నావు నీ ముఖము చూచి తిని గనుక నేనికను చనిపోదు నని చెప్పాను యాకోబు యోసేపును ఇప్పుడు కలుసుకున్నారు వారి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయింది యోసేపు యాకోబును తీసుకొని అతని యొక్క అన్నలను తీసుకొని ఫరో యొక్క సమక్షలోకి వెళ్ళటం ఆదికండ నలభై ఏడో అధ్యాయంలో మనం చదువుతా ఉన్నాం గొర్రెల కాపురులైనటువంటి వీళ్ళు ఫరో యొక్క సమక్షంలోకి వెళ్ళటం అసంభవం ఎందుకంటే ఆది కావ నలభై ఆరు ముప్పై మూడులో మనం చదువుతాం గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తియులకు హేయుడు యోసేపు యాకోబుని అతని యొక్క అన్నలను తీసుకొని ఫరో యొక్క సమక్షంలోకి వెళ్ళటం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఆది కాండవ నలభై ఏడో అధ్యాయంలో మీరు చూడండి ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది ఈ దేశ్యములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము ఫరో ఐగుప్తు దేశములో ఉన్న శ్రేష్టమైన భూమిని ఏసేపును బట్టి యాకోబుకి అతని కుటుంబానికి ఇస్తా ఉన్నాడు అదేవిధంగా దేవుడు కూడా యేసు ప్రభువును బట్టి తనకున్న వాటన్నిటిలో శ్రేష్టమైనవి మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు యాకోబు కానివ్వండి అతని కుటుంబం కానివ్వండి ఫరో యొక్క సన్నిధిలోకి వెళ్ళగలిగేటటువంటి అర్హత వారికి లేదు ఆ అర్హతను సంపాదించుకునే శక్తి కూడా వారికి లేదు మనం కూడా అంతే మనకు మనము దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళగలిగేటటువంటి శక్తి మనకు లేదు కాబట్టి దేవుని కృపద్వారానే మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళగలం తప్ప అందులో మన యొక్క శక్తి ఏమీ లేదు రిమియా గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో మనం చదువుతాం యహోవా ఎలాగు సెలవిచ్చున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అశ్చయం పొక్కడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అశయం పొక్కడదు అశయించువాడు దేనిని బట్టి అశ్చయం పోవలనగా భూమి మీద కృప చూపుచ్చు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అశయం పోవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు పౌలు గారు ఏమంటా ఉన్నాడో చూడండి గలతీలకు రాసిన పత్రిక పత్రికారు అధ్యాయములో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తులువ ఎందు తప్ప మరి దేని ఎందును అసయించుట నాకు దూరమవును గాక యాకోబు అతని యొక్క కుటుంబము ఫరో యొక్క సముఖంలోకి వెళ్ళగలగాలంటే అది యోసేపు ద్వారానే సాధ్యమైంది అదేవిధంగా ఈ రోజున నువ్వు నేను దేవుని యొక్క సమకూలోకి వెళ్ళగలుగుతా ఉన్నామంటే అది క్రీస్తు ద్వారానే సాధ్యమవుతా ఉంది ఫరో దగ్గరికి అతని అంతఃపురంలోకి వెళ్ళగలిగేటటువంటి అర్హత అంతస్తు ఇస్రాయేల్ యొక్క కుటుంబానికి లేదు యోసేపు ద్వారానే అది సాధ్యమైంది అదేవిధంగా దేవుని దగ్గరకు పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేటటువంటి అర్హత అంతస్తు మనకు లేవు క్రీస్తు ద్వారానే అది సాధ్యపడింది ఆ తర్వాత పదకొండవదిగా యోసేపు యొక్క కన్నీరు యోసేపు యాడ్వటం ఆది కాండవ నలభై ఏడో అధ్యాయంలో మనం చూస్తాం ఎందుకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు మీరు చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినాం యాకోబు ఐగుప్తు దేశములో పది సంవత్సరములు బ్రతికను యాకోబు దినములు అనగా అతను జీవించిన సంవత్సరములు నూట ఏడు యాకోబు యోసేపు ఇద్దరు కూడా ఒక ప్రేమపూర్వకమైనటువంటి స్థితిలో ఐగుప్త దేశంలో వాళ్ళు నివసించారు యాకోబు చివరికి మరణించేటప్పుడు తన కుమారులను పిలిచి వారందరినీ ఒక్కొక్కరిగా ఆశీర్వదించి ఆయన మరణించాడు అది కనుక నలభై తొమ్మిది ముప్పై మెడిలో మనం చూస్తాం యాకోబు తన కుమారుల ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిన యోసేపు అప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన తండ్రి అయినటువంటి యాకోబు మృతదేహం మీద పడి ఆయన ఏడుస్తా ఉన్నాడు అది కండం యాభై అధ్యాయులు మీరు చూడండి యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గుర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునేను ఏడో వచనంలో మీరు చూడండి కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయేను యోధాను నాకు అవతలలోనున్న ఆటదు కళ్ళము చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చి అతడు తన తండ్రిని గుర్చి ఏడు దినములు దుఃఖం సలిపిన దేవుని యొక్క క్యాలెండర్లో ఒక పెద్ద యుగం యాకోబు మరణంతో ముగిసింది అయితే దేవుడు తన కార్యాన్ని మాత్రము యోసేపు ద్వారా కొనసాగిస్తా ఉన్నాడు టాన్ వెస్లీ గారు ఏమన్నాడంటే గాడ్ బరీస్ హిజ్ వర్క్ మ్యాన్ బట్ హిజ్ వర్క్ గోసాన్ దేవుడు తన పని వారిని పాతి పెడతాడు ఆయన పని మాత్రం కొనసాగుతూనే ఉంటుంది యాకోబు మరణించాడు అయితే యోసేపు ద్వారా దేవుడు తన పనిని కొనసాగిస్తా ఉన్నాడు కాబట్టి యాకోబు ఐగుప్తు దేశంలో మరణించిన తరువాత యోసేపు అతని యొక్క సహోదరులు ఆయన మృతదేహాన్ని కణాను దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఆ మృతదేహాన్ని సమాధి చేసి వాళ్ళు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళారు యాకోబు మరణించిన తరువాత యోసేపు యొక్క సహోదరులకు పెద్ద భయం పట్టుకుంది ఇప్పుడు మా నాన్న చనిపోయాడు కాబట్టి యోసేపు మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో పగ తీర్చుకుంటాడేమో ఎంతకాలము నాన్నను బట్టి మనల్ని ఓచుకున్నాడు వదిలిపెట్టాడు ఇప్పుడు మనల్ని శిక్షిస్తాడేమోనని వారు భయపడ్డారు ఆది ఖండంలో మీరు చూడండి యాభయో అధ్యాయం పదిహేనో వచ్చినలో మనం చదువుతాం యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన ఎందు పగబట్టి మన అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిత్యముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఏలాగున వర్తమానం అనిపిరి పదిహేడు సంవత్సరాల పాటు యోసేపుతో కలిసి జీవించిన తర్వాత వారు యోసేపు హృదయాన్ని అర్థం చేసుకున్న తీరు అది యాకోబు మరణించిన తరువాత యోసేపు మన మీద కక్ష తీర్చుకుంటాడు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు యోసేపు ఆ మాటలు విని కన్నీరు పెట్టడం మనం చూస్తా ఉన్నాం యోసేపు అన్నలు కలవరపడ్డారు యోసేపు నిజంగా మనల్ని క్షమించాడో లేదో అని రోజున చాలామంది క్రైస్తవులకు కూడా యేసు సుప్రభు నిజంగా నన్ను క్షమించాడా దేవుడు నిజంగా నా పాపాలు మరిచిపోయాడా అని వాళ్ళు వెద చెందటం మనకు కనిపిస్తూ ఉంటుంది యోసేపు యొక్క క్షమాపణని అతని అన్నలు అనుమానించినట్లుగా ఈ రోజున చాలా మంది క్రైస్తవులు దేవుని యొక్క క్షమాపణను యేసు ప్రభు యొక్క కనికరాన్ని వాళ్ళు అనుమానిస్తానే ఉంటారు కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయంలో మనం చదువుతాం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు ఒకటో వ్యూహాన పత్రికలో మీరు చూడండి ఒకటో అధ్యాయంలో మనం చదువుతాం మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను ఆ తర్వాత పన్నెండవదిగా యోసేపు యొక్క కన్నుమూత మనం చూద్దాం కన్ను యాభై అధ్యాయములు యోసేపు యొక్క గొప్ప జీవితము ఒక ముగింపుకు రావటం మనం చూస్తా ఉన్నా ఇరవై నాలుగు వచ్చిన నుండి మీరు చూడండి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను దేవుడు నిత్యముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశ్యములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకూబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశములకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిత్యముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇస్రాయిల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకునేను యోసేపు నూట పది సంవత్సరముల వాడే మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి యోసేపు తన జీవితంలో అన్ని సంఘటనల లాగానే మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోవటం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం విశ్వాసంతో మరణించాడు ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం చదువుతాం యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారుల నిర్గమమును గుర్చి ప్రశంసించి తన శల్యములను గుర్చి వారికి ఆజ్ఞాపించను సేపు మరణించేటప్పుడు తన సహోదరులను పిలిచి ఏమంటా ఉన్నాడంటే చూడండి మీరు ఐగుప్తు దేశములో అభివృద్ధి చెందారు అయితే ఐగుప్తు మీ యొక్క స్వదేశము కాదు మీరు ఇంకో దేశానికి వెళ్ళబోతా ఉన్నారు మన పితరులతో దేవుడు వాగ్దానం చేసిన ఆ కణాను దేశానికి మీరు వెళ్ళబోతా ఉన్నారు అని వారితో ఆయన ప్రమాణం చేసుకున్నాడు నా యొక్క శరీరాన్ని ఇక్కడ పాతి పెట్టకుండా ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళండి అని ఆయన వారికి చెప్పాడు యేసు ప్రభు కూడా ఈ భూలోకాన్ని వదిలి వెళ్లకు ముందు తన వారిని పిలిచి వారితో ఏమంటా ఉన్నాడంటే ఇది మీ యొక్క దేశము కాదు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు నువ్వు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ధ నుండిటక్కు మిమ్మల్ని తీసుకొని పోదును అని ఆయన అంటా ఉన్నాడు ఇస్రాయలీలు యోసేపు యొక్క మృతదేహాన్ని సుగంధ ద్రవ్యాలతో భద్రం చేసి ఒక సమాధి పెట్టిలో పెట్టి ఒక రూములో పెట్టారు నాలుగు వందల సంవత్సరాల పాటు వారు యోసేపు యొక్క సమాధి పెట్టిని చూసినప్పుడు వారికి నిరీక్షణ కలిగింది దేవుడు మాకొక ప్రత్యేకమైన దేశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు అన్న భరోసా వారికి కలిగింది రెండు వేల సంవత్సరాలుగా యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధిని మనం చూస్తూ ఉన్నప్పుడు మానవ జాతికి దేవుడు నిరీక్షణిస్తూ ఉన్నాడు పరలోక రాజ్యాన్ని కూర్చున్నటువంటి వాగ్దానము విశ్వాసము ఆ సమాధిని చూసినప్పుడు మనకు కలుగుతా ఉన్నాయి యోసేపు యొక్క సమాధి పెట్టే ఇస్రాయిల్కు నిరీక్షణ ఇచ్చినట్లుగా యేసు ప్రభు ఖాళీ చేసినటువంటి ఆ ఖాళీ సమాధి మానవ జాతికి నిరీక్షణ ఇస్తూ ఉంది కాబట్టి యోసేపు యాకోబు యొక్క ప్రియకుమారుడు అతని యొక్క అన్నలు ఆయనను దాస్యములోకి అమ్మి వేసుకున్నారు ఆయన ఎగుప్తు దేశానికి వెళ్ళి పదకొండు సంవత్సరాల పాటు పొతీఫర్ ఇంటిలో నమ్మకముగా పరిచర్ చేశాడు అయితే పొతీఫర్ భార్య యోసేపును లైంగికంగా బలవంతం చేసింది యోసేపు ఒప్పుకోకపోయినప్పుడు ఆయన మీద అన్యాయముగా అభాండాలు వేసి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో యోసేపు చెరసాలలో వెళ్ళేటట్టుగా చేసింది ఏంటి నా జీవితం చరసాల పాలయ్యిందని చెప్పి దిగ్భాంతి చెందకుండా దేవుని మీద విశ్వాసం ఉంచాడు దేవుడు ఒక నిచ్చెన వేసి యోసేపును ముప్పై సంవత్సరాల వయసులో ఏకంగా ఐగుప్త దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు ప్రధానమంత్రిగా ఎనభై సంవత్సరాల పాటు ఆయన చేసి నూట పది సంవత్సరాల వయసులో మరణించాడు రకరకాలైన కష్టాలు అడ్డుగోడల్లాగా అతని జీవితాన్ని అనగద్రొక్కాలని ప్రయత్నించినప్పటికీ యోసేపు ఫలించడి కొమ్మలాగా ఓట యొద్ ఫలించడి కొమ్మలాగా ఆయన యొక్క రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించేలాగా అతని జీవితాన్ని మనం చూసాం యోసేపులో ప్రబున యస్సు రూపం అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించాం పన్నెండు విషయాలు మనం చూశాం యోసేపు యొక్క కళ యోసేపు యొక్క కష్టం యోసేపు యొక్క కవచం కర్తవ్యం కండువ కట్లు కలిమి కళ్యాణం కనికరం కలయిక కన్నీరు కన్నుమూత ఈ పన్నెండు విషయాల్లో యేసుప్రభువు యొక్క రూపం మనకి యోసేపులో కనిపించింది యోసేపు గొర్రెల కాపరి యేసు ప్రభువు మంచి గొర్రెల కాపరి యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుకు ప్రియకుమారుడిగా ఆయన ఎదిగాడు యేసు ప్రభు కూడా తన తండ్రి అయినటువంటి దేవునికి ప్రియకుమారుడిగా ఆయన జీవించాడు యోసేపు తన సహోదరుల చేత ఎంతగా ద్వేషించబడ్డాడో మనం చూశాం యేసు ప్రభు కూడా తన సహోదరుల చేత తిరస్కరించబడ్డాడు ద్వేషించబడ్డాడు అవమానపరచబడ్డాడు యోసేపు యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులలో ప్రధానుడిగా కనిపించాడు యేసు ప్రభు కూడా దేవుని యొద్ నుండి పంపబడిన వారందరిలో ప్రధానుడిగా ఆయన మనకు కనిపిస్తా ఉన్నాడు యోసేపు తండ్రి యుద్ధ నుండి బలవంతముగా వేరు చేయబడి దాసునిగా అమ్మివేయబడ్డాడు యేసు ప్రభు స్వచ్ఛందంగా తండ్రి ఇంటిని వదిలి మన కోసం దాసుని స్వరూపాన్ని ఆయన ఎంచుకున్నాడు యోసేపు నిష్కలంకమైన పవిత్రమైన జీవితాన్ని జీవించాడు పొతిఫర భార్య అతనిని శోధించిన పాపము చేయకుండా నిలదొక్కున్నాడు యేసు ప్రభు కూడా అంతే కదా ఆయన మన వలనే అన్ని విషయాల్లో శోధింపబడినను పాపము లేనివాడుగా ఆయన జీవించాడు యోసేపు మీద పోతీఫర భార్య లేని అభాండాలు కల్పించి ఒక నిర్దోషికి శిక్ష పడేలా చేసింది యేసు ప్రభు కూడా అన్యాయపు తీర్పుడొందినవాడై లేని పాపాల కోసము ఆయన బలయ్యాడు యోసేపు ఫరో రాజు చేత ఐగుప్తు దేశంలో అత్యున్నత స్థానానికి హెచ్చించబడినట్లుగా యేసు ప్రభు కూడా దేవుని చేత హెచ్చబడి అన్ని నామాలలో పైనామాన్ని ఆయన పొందాడు యోసేపు హెచ్చించబడక ముందు శ్రమ పెట్టబడి తగ్గించబడ్డాడు యేసు ప్రభు కూడా హెచ్చింపబడక మునుపు ఆయన శ్రమ పడబడి తగ్గించబడ్డాడు యోసేపు ఐగుప్తు దేశము దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు కరువులు చిక్కుకున్నప్పుడు ప్రజలందరూ ఆకలితో అలమటించేటప్పుడు వారికి ఆహారం ఇచ్చి రక్షించాడు యేసు ప్రభు కూడా సర్వలోకములో ఆకలితో అలమటిస్తున్న ఆత్మలన్నిటికీ జీవాహారాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు యోసేపుకు ఫరో ఐగుప్తు దేశములో నుండి ఒక అన్యురాలిని వధువుగా ఇచ్చినట్లుగా యేసు ప్రభువుకు కూడా దేవుడు అన్యులమైనటువంటి మనందరిని ఒక వధువుగా ఒక కన్యకగా ఆయనకి అనుగ్రహిస్తా ఉన్నాడు యోసేపు తనకు ద్రోహం చేసినటువంటి సహోదరులను సంపూర్ణముగా క్షమించినట్లుగా యేసు ప్రభు కూడా మన పాపములను సంపూర్ణముగా శాశ్వతముగా క్షమించి వేశాడు యోసేపు ద్వారా ఇస్రాయేల్ కుటుంబము ఫరోను కలిసింది ఫరో కటాక్షాన్ని పొందగలిగింది అదేవిధంగా యేసు ప్రభు ద్వారా మనం కూడా దేవుని సముఖంలోకి వెళ్ళగలుగుతా ఉన్నాము దేవుని యొక్క కరుణా కటాక్షాలు పొందగలుగుతున్నాము యోసేపు సమక్షంలో ఇస్రాయేల్ కుటుంబం అంతా ఒక్కటైంది అదేవిధంగా యేసు ప్రభు యొక్క సమక్షంలో కూడా దేవుని ప్రజలందరూ ఒక కుటుంబముగా ఏకమవుతా ఉన్నారు యోసేపు భూలోక జీవితాన్ని చాలించేటప్పుడు దేవుడు మీకు మరొక దేశాన్ని అనుగ్రహిస్తాడని తన ప్రజలకు వాగ్దానం చేసి మరణించాడు యేసు కూడా భూలోకాన్ని వదిలిపెట్టేటప్పుడు పరలోకం గురించి తండ్రి ఇంటి గురించి వాగ్దానం చేసి ఆయన వెళ్ళాడు కాబట్టి యోసేపులో ఎంతో రమ్యమైనటువంటి రీతిలో యేసు ప్రభు యొక్క రూపాన్ని మనం చూసాం ఆయనను మీ రక్షకుడిగా తెలుసుకోవాలన్నదే నేడు ప్రేమ సందేశం థ్యాంక్ యూ వెరీ మచ్